హాయ్, నా పేరు విజయలక్ష్మి అండి. వంట వరకు చూడండి, ఇగో నాగుల పంచమికి, వినాయక చవితికి వినాయకునికి ఇష్టమైందండి. ఇదిగో మేము గోధుమ పిండితో చేస్తాము. మేము ఇది పాయసం అంటాం అండి, తాలకల పాయసము అని స్వీట్ చేస్తాం. ఇది చూడండి, ఇది చాలా టేస్ట్ గా ఉంటుందండి, చాలా బాగుంటుంది. గోధుమ పిండితో చేస్తాం మేము. చూడండి, కావలసిన పదార్థాలు చాలా అంటే చాలా అండి. ఇగో ఈ కలర్ వచ్చినంత వరకు మనం చేసుకోవాలండి. చూడండి, కావలసిన పదార్థాలు ఒక్కటి గోధుమ పిండి అండి. ఇగో గోధుమ పిండి ఎంత పోస్తామో షుగర్ అంత పోసుకోవాలండి. చూడండి, ఒకటి పోసి నేను ఒకటి మీద కొంచెం, ఇగో ఒక స్పూన్ అంత, రెండు స్పూన్ల అంత పిండి తీసుకున్నానండి. ఎగస్ట పెట్టుకోవాలి ఇది. ఒక గ్లాస్ పిండికి ఒక గ్లాస్ షుగర్ అండి. చూడండి, రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి. చూడండి, డ్రై ఫ్రూట్స్ ఇది, ఇగో మొర్రి పలుకులు, కాజు, బాదం, ఇవి దోస పలుకులు. చూడండి, చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది వినాయక చవితికి మాత్రం మేము కంపల్సరీ, నాగుల పంచమికి కంపల్సరీ చేస్తామండి. నాగుల పంచమికి కొంచెం కొబ్బరండి, కొబ్బరి. చూడండి, కావాల్సింది కొంచెం ఇందులో పిండిలో కొంచెం సాల్ట్ వేసుకోవాలండి. సాల్ట్ వేసుకొని మనం పూరి పిండి ఎలా తడుపుతాము చూడండి, ఇట్లా మనం వాటర్ పోసేసి పూరి పిండి తడిపేసుకోవాలండి. చూడండి, ఇవో పర్ఫెక్ట్ గా రెడీగా అయిపోయింది. ఒక 2 మినిట్స్ పక్కకు పెట్టుకోవాలండి. కొంచెం బాగా ఇట్లా అంటే పిండి ఇవో ఇట్లా గట్టిగా ఉండాలండి. మనం పూరి పిండి ఎలా ఉంటది అట్లా ఉన్నాక చూడండి, ఇవో దీని మీద వేసి ఇట్లా చేసుకోవాలండి పీట మీద. చూడండి, పీట మీద ఇట్లా తాలకల్లాగా చేసుకోవాలి. ఇది చాలా బాగుంటదండి. ఇదే చేస్తాం మేము వినాయక చవితికి. వినాయకునికి చాలా ఇష్టం అండి ఇది. వినాయకునికి చాలా అంటే చాలా ఇష్టము. మనం ఇంకా కొంచెం 2 స్పూన్ల పిండి ఎగస్ట్రా తీసుకున్నాం కదండి, అప్పుడు ఒకటి కాకుండా దీంట్లో వేసేసుకోవాలి. దీంట్లో వేసేసుకొని ఇట్లా వేసేసుకొని చూడండి, ఇగో ఇట్లా చుంచేసుకోవాలండి దీన్ని కొంచెము. ఇగో చూస్తున్నారా ఇట్లా అన్ని ఇట్లా, ఇగో చూడండి మనం కొంచెం చుంచేసుకోవచ్చు. మీకు ఓపిక ఉంటే చాకుతో కూడా కట్ చేసుకోవచ్చు అండి, కత్తెరతో కూడా కట్ చేసుకోవచ్చు అండి. ఇగో ఇట్లా చేసుకొని మనం ఇట్లా చుంచేసుకుంటే తొందరగా అయిపోతుందండి. ఒక గ్లాస్ పిండికి ఒక గ్లాసు, 2 గ్లాసుల నీళ్లు పోయాలండి. ఉడకడానికి మనకు టైం పడుతుంది కదా, నీళ్లు పోయాలి. చూడండి, ఇగో ఒకటికి 2 నీళ్లు, 1 చక్కెర, 1 పిండి. ఇగో ఇట్లా కూడా చేసుకోవచ్చు అండి. కొంచెం కొంచెం తీసుకొని మనం చేతితో కూడా ఇట్లా తాలకలు చేసుకోవచ్చు, పీట మీద కాకుండా కూడా. చూడండి, ఇగో ఇగో ఇట్లా చూస్తున్నారా, ఇగో ఇట్లా పొడవుగా చేసుకొని ఇట్లా కట్ చేసేసుకోవాలండి దీన్ని. అంతే, ఇంకేం లేదండి. మనము అన్ని మొత్తం ఈ పిండి అంతా ఇట్లా చేసేసుకోవాలండి. ముందు చేసేసుకొని చూడండి, ఇలా అన్ని ఇట్లా, ఇగో చూసారా, ఇక ఇట్లా అన్ని మనం పొడుగు పొడుగు అన్ని చేసి పెట్టేసుకున్నాండి. చేసి పెట్టేసుకొని ఇక ఇట్లా ఇరుచుకోవచ్చు అండి, చాకుతో కట్ చేసుకోవచ్చు. అన్ని లైన్ గా పెట్టేసుకొని కూడా ఇట్లా చూడండి, ఇట్లా పెట్టేసుకొని పిండి మాత్రం గట్టిగా ఉండాలండి. చూడండి, ఇక ఇలా చిన్న చిన్న ముక్కలు కూడా కట్ చేసుకోవచ్చు అండి. కట్ చేసుకొని ఇట్లా తీసేసుకోవచ్చు. ఒక్కొక్క దాన్ని ఒక్కొక్కటి చేసుకోవాలండి. చేతితో దింపేస్తేనే వీజిగా అవుతుంది. చూసారా, ఒక్కొక్క దాన్ని చేసుకుంటే తొందరగా అవుతుందండి. ఇగో ఇట్లా చూసారా, నేను ఇది ఎందుకని నేను చేతితోనే చేసుకుంటాను. నా చేతితోనే వీజిగండి. ఇగో ఇట్లా చూడండి, ఇగో మనం అన్ని చేసుకుంటా పొడి పిండిలో, మనం ఎగస్ట్రా పొడి పిండి తీసుకున్నాం కదా, ఆ పొడి పిండిలో అన్ని వేసుకుంటే ఇలాగ అవుతాయండి. అన్ని ఇలాగే చేసుకోవాలి. కొంచెం ఏ గ్లాస్ తో చేసుకున్నా ఆ గ్లాస్ తోని 2 గ్లాసుల నీళ్లు పోసుకోవాలి, 1 గ్లాస్ షుగర్. చాలా తేలికండి, చాలా ఇష్టమైంది కూడా అండి. మా తెలంగాణలో ఇదే చేస్తారండి, తెలంగాణ వంటకం అండి ఇది, ఆంధ్ర వంటకం కాదు. చూడండి, మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో తెలియజేయండి, మీకు తెలిసిన వాళ్ళకు కూడా షేర్ చేయండి. చూడండి, ఇట్లా నెయ్యి వేసేసుకోవాలి. చూడండి, మనము ఇగో ఇప్పుడు నెయ్యి వేడైపోయింది, డ్రై ఫ్రూట్స్ అన్ని ఇందులో వేసేసుకోవాలండి. ఇట్లా చూసారా,
చేసుకున్నాక చూడండి డ్రై ఫ్రూట్స్ అంతా ఇట్లా కొంచెం బ్రౌన్ కలర్ రావాలండి మనకి. ఏం లేదండి, చాలా సింపుల్, చాలా టేస్టీ కూడా ఉంటది. ఆంధ్ర వాళ్ళకు కూడా మా వంటకం చాలా బాగా నచ్చుతుందండి, బాగా చేస్తారు మీరు అంటారు. ఇది మాత్రం చాలా నచ్చుతుందండి. చూడండి ఈ కలర్ అయినాక మనము వాటర్ పోసేసుకోవాలండి. ఏ గ్లాస్ తో పిండి తీసుకుంటామో ఆ గ్లాస్ తో రెండు గ్లాసులు వాటర్ పోసుకోవాలండి. చూడండి ఇగో నీళ్లు పర్ఫెక్ట్ గా మసలుతున్నాయి. ఇప్పుడు షుగర్ వేసేసుకోవాలండి ఇట్లా. చూడండి మనం ఒక్కటికి ఒక్కటే షుగరు, కొంచెం పిండి ఎక్కువైతే అది వేసుకోవాలి అంతే. చూడండి షుగర్ కరిగినాక ఇవి వేసేసుకోవాలండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది తెలంగాణ వంటకము, బా అది వినాయకునికి చాలా ఇష్టమైన స్వీట్ అండి. ఇది తాలికల పాయసం అంటారు. చూడండి షుగర్ కరిగిపోయింది, మనం ఇప్పుడు ఇవి వేసేసుకోవాలండి. చూడండి ఇవి మాత్రం కొంచెం ఎక్కువసేపు ఉడకాలండి. ఉడికితేనే బాగుంటుంది ఇది టేస్ట్, బ్రౌన్ కలర్కి రావాలి. ఇప్పుడు తెల్లగా ఉన్నాయి కదా మనకి, చూడండి ఉడికి మంచిగా టేస్ట్ అవుతుందండి. బాగా ఉడకాలండి, ఒక హాఫ్ అన్ అవర్ అన్న ఉడకాలి ఇది. చూడండి ఇట్లా దగ్గరికి అయినాక ఒక గ్లాస్ పాలు పోసుకోవాలండి ఇట్లా. ఎందుకంటే ఒక గ్లాస్ పాలు పోసుకుంటే అది ఇంకా అన్ని నైవేద్యాలకి మనకు పనికి వస్తుందండి పాలు ఇండ్లని. మళ్ళీ వేసేటప్పుడు కూడా మనం నెయ్యి పాలు వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. చూడండి ఒక గ్లాస్ పాలు, రెండు గ్లాసులు నెయ్యి. ఇది మళ్ళీ కొంచెం దగ్గరకు అయ్యేదాకా ఉడకబెట్టుకోవాలండి. చూడండి మనం పాలు పోసేసరికి ఈ కలర్ వచ్చేసిద్దండి. మనం దీది బెల్లంతో కూడా చేసుకోవచ్చు అండి. బెల్లం కూడా ఒక కప్పు వేసుకోవాలి పిండికి. బెల్లం కొంచెం సొక్కగా ఉంటుంది, తీయగా ఉంటే ఒకటే వేసుకోవాలి, లేకపోతే ఒకటి మీద వేసుకోవాలండి. చూడండి మనం బెల్లం వేస్తే ఏ కలర్ వస్తుందో ఆ కలర్ వచ్చినంత వరకు ఇది ఉడకాలండి. అప్పుడు అది మనకు పర్ఫెక్ట్ గా ఉడికినట్టు అండి. ఇది పొయ్యి మీద పెట్టేసుకొని మనం ఏదన్నా పని చేసుకోవచ్చు అండి. ముందు నైవేద్యం మాత్రం మా దగ్గర ఇదే పెడతారండి. ఇక్కడ సైడ్ మొత్తం తెలంగాణ మొత్తం ఇదే చేస్తారండి. చూడండి ఇగో కలర్ చూడండి ఎంత చేంజ్ అయిపోయింది. మనం బెల్లం ఎట్లా వేసి వండుతామో అట్లా అయిందండి. ఇది చూస్తే కూడా మనకి గట్టి పడుతుందండి. చూడు ఈ పిండి ఉంటుంది కదా, ఇగో చూడండి ఉడికినట్టు పర్ఫెక్ట్ గా తెలిసిపోతుంది మనకి. ఈ కలర్ వచ్చినంత వరకు మనం పొయ్యి మీద ఉంచేసుకోవాలండి దాన్ని. చూడండి ఇట్లా పలసగా ఉండగానే తీసేసేయాలి మనము. కొంచెం దాంట్లో ఇలాచి పౌడర్ వేసుకోవాలండి కొంచెము. చూడండి కొంచెం స్మెల్ గురించి, కొంచెం ఇలాచి పౌడర్ ఒక నాలుగు, ఒక గ్లాస్ కి ఒక నాలుగు ఇలాచీలు వేసుకోవచ్చండి చాలంతే. చూడండి ఇంకా మనము స్టవ్ ఆపేసేసుకోవాలి. ఇక పర్ఫెక్ట్ గా రెడీగా అయిపోయింది. ఇది చల్లగా అయితే గట్టిగా అవుతుందండి. దీంట్లో వేడి పాలు నెయ్యి వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. చూడండి ఇట్లా తీసేసుకొని మనము, చూడు మనకు కొబ్బరి కాజులు ఇవన్నీ చాలా టేస్టీగా ఉంటాయండి మనం తింటుంటే అయితే. చాలా అంటే చాలా చాలా ఇష్టంగా అడిగి తింటారు. ఇది అందరికీ రాదండి. ఇది గోధుమ పిండితో, గోధుమ పిండితోనే మోక్షం అండి. బియ్యం పిండితో అట్లా చెయ్యమండి మేము. చూడండి వేడిగా తినాలనుకుంటే నెయ్యి వేసుకొని తినొచ్చండి. పలసగా అయితే మాత్రం పాలు వేసుకోవాలి. చాలా టేస్ట్ ఉంటుందండి నెయ్యి వేసుకుంటే. చూడండి ఇగో చాలా అంటే చాలు. చూడండి ఇగో ఇట్లా పర్ఫెక్ట్ గా మనకి సల్లగా అయితే గట్టిగా అవుతుందండి. కొంచెం వేడి పాలు చేసి వేసేసుకొని తినాలే. అట్లా తిన్నా సరేనండి, పాలు వేసుకోకుండా కూడా నెయ్యి వేసుకొని. మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని వీడియో కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.